Hi everyone, today topic is globe module in Python. Globe module in Python. So first of all, asli globe module anadi endukosam use aita untadi. So globe module is used to search for files and directory. Globe module is used for search for the files and directory that match a specified pattern according to the rules and regulations used by the Python shell. So ee globe module anadi endukosam use aita untadante manam already save chesina files ni kavachu ledu ante already some edanna directories unnayi kavachu. So vaatini manam find out cheyadaniki vaatini search cheyadaniki ee globe module anadi manaki useful aita untadi. So the globe module is used to search for files and directories that matches a specified pattern according to the rules used by Unix shell and it work very well in Windows system also. So globe module anadi endukosam useful aita untadante it is used for searching the files and directories. So mana system lo oka particular path edaina teeskunnatlayite ఆ పాత్ లోపల ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి, అందులో ఏం సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, అందు లోపల ఎటువంటి ఫైల్స్ అనేటివి ఉన్నాయి. సో ఫైల్స్ అనేటివి మనం సెర్చ్ చేయడానికి ఈ గ్లోబ్ మాడ్యూల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో మనకి పైథాన్ లోపల నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అందులోపల ఈ గ్లోబ్ మాడ్యూల్ అనేది వన్ ఆఫ్ ద లైబ్రరీ. సో వీ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ అడిషనల్ ప్యాకేజెస్. సో ఇది బై డిఫాల్ట్గా స్టాండర్డ్ లైబ్రరీ లోపల ఉంటుంది కాబట్టి మనం అడిషనల్గా ఎటువంటి ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? సో ఈ గ్లోబ్ మాడ్యూల్ని మనం ఎట్లా యూజ్ చేయాలి అంటే సింప్లీ సో గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్. సో వీ కెన్ యూస్ గ్లోబ్ డాట్ globe function. So this function is used to perform a search directories and files based on wildcard patterns. So this function is used to search files and directories based on wildcard patterns. So manaki evaithe patterns anedi unnayo, meta characters evaithe unnayo, so vaatiki sambandhinchina patterns ni use chesukoni manam tech files ni kavachu, directories ni kavachu search cheyadaniki ఈ ఫంక్షన్ అనేది మనకి యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే జస్ట్లీ మనం సింపుల్గా మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ స్పేస్ గ్లోబ్. సో ఇంపోర్ట్ స్పేస్ గ్లోబ్ అని రాస్తే సరిపోతుంది. సో అప్పుడు మనము గ్లోబ్ మాడ్యూల్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఫైల్స్ని మనం సెర్చ్ చేయాలి. ఒకటి టెక్స్ట్ ఫైల్స్ని మనం సెర్చ్ చేయడానికి గ్లోబ్ మాడ్యూల్ యూస్ఫుల్ అయితే ఉంటుంది. రెండోది వచ్చేసి పైథాన్ ఫైల్స్ని సెర్చ్ చేయడానికి యూస్ఫుల్ అయితే ఉంటుంది. మూడోది వచ్చేసి డైరెక్టరీస్ని సెర్చ్ చేయడానికి యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి టెక్స్ట్ ఫైల్స్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సెర్చ్ ఫర్ ఆల్ టెక్స్ట్ ఫైల్స్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. సో ఒక పర్టిక్యులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాము. సో మరి దానికోసం గ్లోబ్ మాడ్యూల్ని ఎట్లా యూజ్ చేయాలి, సో దానికి సంబంధించిన సింటాక్స్ తీసుకుందాము. సో సింటాక్స్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ గ్లోబ్ డాట్ గ్లోబ్ బ్రాకెట్ ఓపెన్ ఇన్వైటెడ్ కామా స్టార్ వైల్డ్ కార్డ్ డాట్ టిఎక్స్టీ ఇన్వైటెడ్ కామా క్లోజ్ బ్రాకెట్. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ సెర్చింగ్ టెక్స్ట్ ఫైల్ ఇన్ ఏ కరెంట్ డైరెక్టరీ. సో ప్రజెంట్ మనం ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నామో
ఆ డైరెక్టరీలో ఏమేం టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి వాటిని మనం సెర్చ్ చేయడానికి ఈ సింటాక్స్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. నౌ సెకండ్ వన్, సెర్చ్ ఫర్ ఆల్ పైథాన్ ఫైల్స్. సెర్చ్ ఫర్ ఆల్ పైథాన్ ఫైల్స్ ఆఫ్ యువర్ పర్టిక్యులర్ డైరెక్టరీ. సో ఒక పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి పైథాన్ ఫైల్స్ని మనం సెర్చ్ చేయాలి. సో ఒక పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి పైథాన్ ఫైల్స్ని మనం సెర్చ్ చేయాలి అనుకుంటే అందుకోసం మనం ఏ సింటాక్స్ యూజ్ చేయాలి అంటే, ఇందాక రాసిన సింటాక్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైండింగ్ టెక్స్ట్ ఫైల్స్. సో ఇప్పుడు తీసుకునే సింటాక్సెస్ వచ్చేసి ఫైండింగ్ ఫర్ పైథాన్ ఫైల్ డాట్ పివై ఫైల్స్. సో పైథాన్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్ బ్రాకెట్ ఓపెన్ ఇన్వైటెడ్ కామా యూస్ ఫార్వర్డ్ స్లాష్ పాత్ అగైన్ ఫార్వర్డ్ స్లాష్ టూ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ డాటా పివై. హియర్ స్టార్ ఇండికేట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్ నేమ్. స్టార్ ఇండికేట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్ నేమ్. సో ఈ సింటాక్సెస్ వచ్చేసి మనకి కేవలం పైథాన్ ఫైల్స్ని సెర్చ్ చేయడం కోసం మాత్రమే యూస్ఫుల్ అవుతా ఉంటుంది. ఒక కరెంట్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి పైథాన్ ఫైల్స్ని డాట్ పీవై ఫైల్స్ని సెర్చ్ చేయడానికి ఈ కీవర్డ్ ఈ సింటాక్స్. మరి ఇందాక తీసుకున్న సింటాక్సెస్ వచ్చేసి కరెంట్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మాత్రమే ఈ సింటాక్స్. నౌ నెక్స్ట్ వన్, టు సెర్చ్ ఫర్ ఆల్ ద ఫైల్స్ ఇన్ సబ్ డైరెక్టరీస్. టు సెర్చ్ ఆల్ ద ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ యూజింగ్ ఏ రికర్సివ్ వైల్డ్ కార్డ్. సో ఒక పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి ఆల్ ఫైల్స్ కావచ్చు, అందులోపల ఇంకేమైనా సబ్ ఫోల్డర్స్ ఉన్నట్లయితే ఆ సబ్ డైరెక్టరీస్ కావచ్చు. సో వాటన్నిటినీ సెర్చ్ చేయడానికి మరి ఏం సింటాక్స్ యూజ్ చేస్తామన్నది ఇక్కడ తీసుకుందాము. నౌ సింటాక్స్ ఇస్ కాల్డ్ ఆల్ ఫైల్స్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్ గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్ బ్రాకెట్ ఓపెన్ ఇన్వైటెడ్ కామా యూస్ పాత్ అగైన్ ఫార్వర్డ్ స్లాష్ టూ అగైన్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ యూస్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ డబల్ స్టార్ అగైన్ యూస్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ స్టార్ అండ్ టెక్స్ట్ ఇన్వైటెడ్ కామా. హియర్ రికర్సివ్ ఇస్ ఈక్వల్స్ రికర్సివ్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. సో ఈ సింటాక్స్ని మనం యూజ్ చేసినట్లయితే ఒక పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి ఆల్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఇప్పుడు తీసుకున్నటువంటి మూడు సింటాక్సెస్లని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే, సో ఫస్ట్ సింటాక్సెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైండింగ్ టెక్స్ట్ ఫైల్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్టరీ. సో ఇక్కడ మరి స్టార్ డాట్ టిఎక్స్టి అని రాసినాం. సో టిఎక్స్టి ఇండికేట్స్ టెక్స్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఇట్ మ్యాచెస్ ఆల్ ద ఫైల్స్ విత్ ఏ స్టార్ డాటా టిఎక్స్టి ఎక్స్టెన్షన్ ఇన్ ఏ కరెంట్ డైరెక్టరీ. సో పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి టిఎక్స్టి ఫైల్స్కి సంబంధించి ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, వాటన్నిటిని డిస్ప్లే చేయడానికి ఈ సింటాక్స్. సో ఈ సింటాక్స్ వచ్చేసి పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి కేవలం పైథాన్ ఫైల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. పర్టికులర్ ఫైల్కి డాట్ పివై అనే ఎక్స్టెన్షన్ దేనికైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేయడానికి మాత్రమే ఈ సింటాక్స్. నో ఇక్కడ థర్డ్ సింటాక్సెస్ వచ్చేసి ఒక పర్టికులర్ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి ఆల్ ఫైల్స్ ఫోల్డర్స్ సబ్ డైరెక్టరీస్ మొత్తం వాల్యూస్ని మనం రిటర్న్ చేయడానికి ఈ థర్డ్ సింటాక్స్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో మరి వీటి మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో మరి ఒక్కొక్క ఫైల్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సో టెక్స్ట్ ఫైల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, పైథాన్ ఫైల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తీసుకుందాము. సో నేను ఇక్కడ ఒక పర్టికులర్
విజువల్ స్టూడియో అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో లోపల మనం కోడ్ తీసుకుందాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ స్పేస్ గ్లోబ్. దెన్ ఇప్పుడు నేను రాస్తున్న ప్రోగ్రామ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైండింగ్ టెక్స్ట్ ఫైల్స్ టు ఫైండ్ టు సెర్చ్ ఓన్లీ డాట్ టిఎక్స్టి ఫైల్స్. సో ఓన్లీ టిఎక్స్టి ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ ఫైల్స్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబ్ డాట్ గ్లోబ్ ఫంక్షన్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోడ్ స్టార్ డాట్ టిఎక్స్టి స్టార్ డాట్ టిఎక్స్టి ఎక్స్టెన్షన్. దెన్ హియర్ యూజింగ్ ఫర్ లూప్ ఫర్ ఫైల్ ఇన్ టెక్స్ట్ ఫైల్స్ హోలన్. సో ప్రింట్ఎఫ్, సో యువర్ ఫైల్ నేమ్ ఈజ్, సో ఒక మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను, యువర్ ఫైల్ నేమ్ ఈజ్. ఆ ఫైల్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. సో దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేయాలి. ఇది పర్టికులర్ ఏ డైరెక్టరీలో అయితే మనం సేవ్ చేస్తూ ఉంటామో ఆ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి ఫైల్స్ని మాత్రమే ఇది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది ఒక నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను. ఆ డైరెక్టరీలో సమ్ టెక్స్ట్ ఫైల్స్ అయితే నేను స్టోర్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇందాక నేను సేవ్ చేసిన ఫైల్ వచ్చేసి డెస్క్టాప్లో గ్లోబ్ అనే ఫోల్డర్ లోపల సేవ్ చేయడం జరిగింది. సో డిడి డాట్ పివై అనే పేరు మీద సేవ్ చేశాను. సో ఈ గ్లోబ్ అనే సబ్ ఫోల్డర్ ఈ గ్లోబ్ అనే ఫోల్డర్ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్ చూసినట్లయితే ఒకటి ఫైల్స్ డాట్ టెక్స్ట్ అనే పేరు మీద ఉంది, రెండవది డెమో డాట్ టెక్స్ట్ అని ఉంది, సో మూడవది వచ్చేసి వెల్కమ్ టు టెక్స్ట్ ఫైల్స్ ఉన్నది, నాలుగోది వచ్చేసి న్యూ డాట్ టెక్స్ట్ ఫైల్స్ అనేది ఉంది. సో ఈ నాలుగు రకాల టెక్స్ట్ ఫైల్స్ వచ్చేసి పర్టికులర్ డైరెక్టరీ లోపల స్టోర్ చేయడం జరిగింది. సో ఆ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి ఆల్ టెక్స్ట్ ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ. సో చూసారు కదా, ఇది గ్లోబ్ మాడ్యూల్ని మనం యూజ్ చేయడము.